హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. బరువు తగ్గాలి అని కనుక మీరు ఖచ్చితంగా అనుకున్నట్టయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, 80% వరకు తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల బరువు తగ్గుతారు. 20% మటుకే మనం చేసే వ్యాయామాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే తీసుకునే ఆహారం అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు ఏం తీసుకుంటే సన్నపడతారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం బరువు తగ్గటానికి ముఖ్యంగా పొట్ట, అదనపు లూజ్ శరీరం అంటారు కదా, దొందొళ్ళు అంటారు కదా, అలాంటిది పూర్తిగా పోవాలి అంటే మనం ఈరోజు చెప్పుకునే టిప్ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఫ్రెండ్స్. మరి వీడియో ద్వారా మనం ఆ టిప్ని ఏంటో తెలుసుకుందాం. ఇందాక మీరు చూసింది అవిసె గింజల పొడి ఫ్రెండ్స్, అంటే ఫ్లేక్ సీడ్స్ పౌడర్. దీనిలో అద్భుతమైన పుష్కలమైన ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, ఒక మనిషి శరీరంలోకి ఎంతైతే పోషకాహారాలు కావాలో అవన్నీ ఉంటాయన్నమాట. అందుకనే ఇది ఒక దివ్యామృతం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఫ్లేక్ సీడ్స్ పొడి అనేది మన శరీరంలో ఫ్యాట్ని కరిగించి ప్రోటీన్ను నింపే అద్భుతమైన శక్తి అని కూడా చెప్పారు. మరి దీన్ని ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఇట్లాగా డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకుని మనం ఫ్రెండ్స్, ఒక చిన్న గమనిక, మీకు కనుక ఫ్లేక్ సీడ్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అక్కడ మీరు హ్యాపీగా కొనుగోలు చేసుకోవచ్చు ఆన్లైన్లో. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇందాక మనం అవిసె గింజల పొడి అంటే ఫ్లేక్ సీడ్స్ని మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వాటిని పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం దాన్ని మిక్సీ పెట్టుకుని ఈ రకంగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని మొదటగా ఎలా వాడుకోవాలనేది మనం తెలుసుకుందాము. ఎప్పుడు వాడాలి అంటే ఇది మనం నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 లీటర్ కొంచెం వాటర్ తీసుకోండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాల్సిందే. కనీసం ఒక గ్లాస్తో అయినా అలవాటు చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాత మీరు కొద్దిగా ఈ చివర కొంచెం మిగిలిన వాటర్లో ఈ పొడిని వేసుకోవాలి. అయితే హాట్ వాటర్లోనే వీటిని వేసుకోవాలి ఫ్రెండ్స్. హాట్ వాటర్లో వేసుకోవటం వల్ల ఇది మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అంతేకాకుండా కొవ్వు కరగటానికి చాలా ఉపయోగపడుతుంది. అవిసె గింజల పొడిలో విపరీతమైన ప్రోటీన్లు ఉండటం వల్ల మన శరీరంలో ఉన్న ఫ్లాబినెస్ని పూర్తిగా పోగొడుతుంది అన్నమాట ఈ అవిసె గింజల పొడి. మనం డ్రై రోస్ట్ చేసుకోవటం వల్ల ఇది పచ్చివాసన పోయి నిల్వ ఉండడానికి కూడా ఉంటుంది, నిల్వ ఉంచుకోవచ్చు. అయితే మీరు గనక మొదటిసారి ఈ టిప్ పాటిస్తున్నట్టయితే చాలా తక్కువ పొడిని, నేనైతే అలవాటు కాబట్టి అంటే నేను బరువు తగ్గడం కోసం చాలా చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. కానీ మీరు మొదటగా చేస్తున్నట్టయితే 1 స్పూన్ అస్సలు వద్దు. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ లేకపోతే 1/2 కన్నా కొంచెం ఎక్కువ, తక్కువ వేసుకున్నా పర్లేదు, కొంచెం వాటర్ అప్పుడు తగ్గించండి. నేనైతే ఒక 1 టీ గ్లాస్ నిండా ఎంత నీరైతే పడుతుందో అంత హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ అంటే మరీ హాట్ కాదు, కొంచెం హాట్గా ఉంటే చాలు. ఇది పరగడుపుని ఇందాక నేను చెప్పినట్టుగా తీసుకోవాలి. ఇలాగ మీరు చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. దీంతోపాటుగా మనం డైటింగ్ నియమాలు, అలాగే బరువు తగ్గించే దానికి వ్యాయామాలు, యోగాసనాలు కూడా చేయాలి. ఉట్టి దీనివల్ల బరువు తగ్గుతారా అంటే తగ్గరు, కానీ ఇది బరువు తగ్గించడానికి వేగవంతం చేస్తుంది అన్నమాట. మరి మీ ఫ్లేక్ సీడ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లభ్యమవుతుంది, మీరు చూసుకోవచ్చు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.